ఇప్పుడు పిల్లలు మనకు ధన్యతల గురించి ఒక చక్కని డాక్యుమెంటరీ ప్రజెంట్ చేయనంటున్నారు ప్రైమరీ పిల్లలు. మనం ఇప్పుడు ఇద్దరి సహోదరుల మధ్య జరుగుచున్న సంభాషణను విందాం. హాయ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఏంటి సంగతులు? ఏం చెప్పమంటారు అక్క? మీకేంటి? మీ పిల్లలు యుఎస్లో మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యారు. మీరు ధన్యులు. మీకేంటి అక్క? మీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కదా, రేపో మాపో రిటైర్ అవుతారు, చాలా డబ్బులు సమకూర్చుకుంటారు. నాకంటే మీరే ఎక్కువ ధన్యులు. అదేం లేదులే అక్క. మనం ఇప్పుడు ఇద్దరి సహోదరుల మధ్య జరుగుతున్న సంభాషణను విందాం. హాయ్ బ్రదరు, ఎలాగున్నారు? చాలా రోజులైందే మిమ్మల్ని చూసి. ఏంటి సంగతులు? ఏమంటారు, ఎలాగున్నారు? బాగున్నాం చెప్పురా. మీకేంటి బ్రదర్, మీకు మంచి ఇల్లు, మంచి కారు కొన్నారు, పైగా మంచి సౌకర్యాలు కలిగిన వారు. మీరు ధన్యులు. మీకేంటి బ్రదర్, మీకు అవన్నీ ముందే ఉన్నాయి కదా, ఇంకా కాబోయే మినిస్టర్ కూడా, ఇంకొచ్చే రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది, కాబట్టి మీరే చాలా ధన్యులు. అదేం లేదు బ్రదర్. ఒక అంశం, హలో, వస్తున్నా. ఇంతవరకు మనము లోకానుసారమైన ధన్యతల గురించి విన్నాం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన నిజమైన ధన్యతల గురించి తెలుసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నువ్వే పని చేతే నీకు అసలు భయమే లేదు. నువ్వు వేస్ట్, ఇంక అసలు పనే రాదు. ఇక్కడ నుండి పో. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. సార్, ఈ అప్లికేషన్ చూడండి. ఏంటిది? ఇది ల్యాండ్ అప్లికేషన్. ఇది తప్పింది, నేను చెయ్యను. చెయ్యండి సార్, మీకు ఇంత కావాలి. తప్పింది, నేను చెయ్యను. మనీ ఇస్తాను సార్, తీసుకోండి. నేను తీసుకోను. తప్పింది, నేను చెయ్యను. డబ్బులు తీసుకోండి సార్. నేను యేసుప్రభు బిడ్డను, నేను తీసుకోను. నేను తీసుకోను సార్. ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఈరోజు గండం తీరింది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇదిగో బాబు, ఇది తీసుకోండి. అయ్యో, కూరగాయలు మర్చిపోయానే. డబ్బులు ఉన్నాయా? అయ్యో, డబ్బులు లేవే. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామా? థ్యాంక్ యూ జీసస్. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. టికెట్ టికెట్ 20, 40, 50, 100 టికెట్. బాల్కనీ ఒకటి. అరే, నాకు బాల్కనీ దొరికి. అరే, నాకు దొరకలేదురా. బాల్కనీ దొరికింది, రారా. రాను. ఏ పోరా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు,
వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆగండి 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 ఆగండి. మనం సమాధాన పడాలి, పోట్లాడుకోవద్దు. సారీ సారీ. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పల్లోక రాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధపు మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని వాక్యం చదువుకోండి. ఇవి నిజమైన ధన్యతలు. మా ప్రియమైన వారులారా, ఇప్పటి వరకు మనము లోకానుసారమైన ధన్యతలు మరియు ఆత్మానుసారమైన ధన్యతల గురించి తెలుసుకున్నాం. ఈ లోకానుసారమైన ధన్యతలు క్షయమైనవి గనుక ఈ నిజమైన ధన్యతలు మనకు మన అనుదిన జీవితంలో అభ్యసించినట్లు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. నీతి కొరకు ఆకలి తప్పులు ఆత్మలో కలవారే ధన్యులు. నీతి కొరకు ఆకలి తప్పులు ఆత్మలో కలవారే ధన్యులు. కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు 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 ధన్యులు. కనికరము హింసింపబడువారు ధన్యులు. ప్రభు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు ధన్యులు ధన్యులు. ప్రభు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు 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 ధన్యులు. ధన్యత ఇదిగో ధన్యత ఇదిగో.